తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల దేవరపల్లి మండలాల్లోని రైస్ మిల్లుల్లో మంత్రి నాదేండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు రైస్ మిల్లుల్లో పలు అవకతవకలు గుర్తించి మిల్లు యజమానులపై క్రిమినల్ కేసు నమో నమోదుకు అధికారులను ఆదేశించారు నల్లజర్లలో వెంకట సత్య రైస్ మిల్లులో నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు తరలించేందుకు అక్రమంగా నిల్వ చేసిన సుమారు యాభై మెట్రిక్ టన్నుల పీడిఎస్ బియ్యాన్ని గుర్తించినట్లు మంత్రి తెలిపారు వెంటనే గోపాలపురం మండల స్టాక్ పాయింట్కు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పేదలకు అందాల్సిన ఈ బియ్యాన్ని కష్టపడి ప్రభుత్వం నలభై మూడు రూపాయల చొప్పున అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తుంటే దళారుల చేతుల్లోకి ఎక్స్పోర్టర్ల చేతుల్లోకి అన్యాయంగా పది రూపాయలకి వీళ్ళు కొనేసి తీవ్రమైన నష్టం కలిగిస్తున్నారు ఇవి రాబోయే నెల రోజుల్లో ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు చేసి కాకినాడలో ఏదైతే క్రైమ్ ఎఫ్ఐఆర్ బుక్ చేశామో ఆ క్రైమ్ ఎఫ్ఐఆర్ని ఇన్వెస్టిగేషన్ రూపంలో ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా చట్టం దాని పంచ చేసుకుంటూ వెళ్తుంది కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం తెప్పించుకుందాం ఎందుకంటే చాలా జిల్లాల నుంచి బియ్యం తరలి వెళ్తుందనే స్పష్టమైన స్పష్టమైన సమాచారంతో మేము ఈ విధంగా తనిఖీలు మొదలుపెట్టాం హైవే పక్కన ఉన్న ఈ ఈ ఈ గ్రామంలో కూడా మనం చూసాం నల్లజల్లలో ఏ విధంగా అంత భారీ స్థాయిలో వాళ్ళు స్టాక్ చేశారో మనకు అర్థమవుతుంది విచిత్రంగా ఇక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ దాన్ని రీప్యాకింగ్ చేసి ఇతర దేశాలకి వేరే పేర్లతోటి కొన్ని స్విట్జర్లాండ్ అని రాశారు అంటే నల్ల జల్లల్లో స్విజర్లాండ్కి వెళ్ళే రైస్ కూడా ఉంటుందా ఇక్కడ చెప్ప డిస్ట్రిబ్యూటర్ స్విట్జర్లాండ్ అంట పంపించేది ఆఫ్రికా దేశాలకి సో ఇది ఒక భారీ కుంభకోణం ఇది గత ఐదు సంవత్సరాల్లో చాలా పక్కడ్బందీగా ప్రజలకి అన్యాయం చేసే విధంగా అప్పుడున్న పాలకులు కొంతమంది శాసనసభ్యులు భారీగా చేశారు ఇది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలని తపనతోటి పనిచేస్తున్నాం మధ్యలో వరదల వలన అదేవిధంగా అధికారుల ట్రాన్స్ఫర్ల వలన పూర్తి స్థాయిలో ఈ తనిఖీలు చేయలేపా ఇప్పుడు ప్రారంభించాం ఆగే ప్రసక్తే లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు జరుగుతాయి అన్ని విధాలుగా మేము పౌర పౌర సరఫరాల శాఖ నుంచి మేము కష్టపడి ఏ విధంగా పేద ప్రజలకు అందించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం రేషన్ బియ్యం అది నూటికి నూరు శాతం ఎండ్ యూజర్కి అందే విధంగా మేము చర్యలు తీసుకుంటాం